తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రంపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. బాధ్యులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదోనిలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే సైతం దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వం తిరుమల లడ్డూలో కలిపే నెయ్యిని కూడా వదల్లేదని మండిపడ్డారు. స్వామి ప్రసాదం లడ్డులో కల్తీ, జంతువుల కొవ్వులు, దానికి అవశేషాలు కలిసినటువంటి నెయ్యిని వాడి దేవదేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. దీంట్లో నిజాలు తెలిసినప్పటికి కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు కానీ, సభ్యులుగా ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ, సభ్యులుగా ఉన్న కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం దారుణం. ఇదే సందర్భంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి యాగాలు చేస్తా ఉన్నారు. మా నాయకులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాశ్చిత్త దీక్ష, ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో పశ్చాత్తాపపడుతూ, తప్పు మనం చేయనప్పటికీ కూడా దేవదేవుడికి జరిగిన అపచారానికి మన భక్తి శ్రద్ధలను ప్రదర్శించేటువంటి ప్రాయ